గుడ్ ఈవినింగ్ గైస్. లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నో సార్. నో సార్. అప్డేట్లో ఉన్నారు కదా అందరూ? ఎస్ సార్. ఎస్ సార్. యా, నెక్స్ట్ చూడండి మనకి కంట్రోలింగ్. కంట్రోలింగ్ పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ చూడండి కంట్రోలింగ్ అండి. సో ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎంత ఇంపార్టెంట్? సిఓ, ఎఫ్ఐ అనేది ఒక మోడల్, సిఓ అనేది ఒక మోడల్. ఓకే, మనం వచ్చేసే కంపెనీలో ఓన్లీ సిఓ చేసిన కన్సల్టెంట్స్ ఉంటారు, ఎఫ్ఐ చేసిన కన్సల్టెంట్స్ కూడా ఉంటారు. బట్ రెండు తెలుసుకుంటే ఇంకా చాలా వరకు బెటర్ అనమాట. ఓకే, బట్ డెప్త్గా అనేది కంట్రోలింగ్ పూర్తిగా చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, బట్ ఎఫ్ఐ సిఓ కన్సల్టెంట్ కంపల్సరిగా మినిమం, అంటే మినిమం నాలెడ్జ్ అనేది కంపల్సరీ రెండింటి మీద ఉండాలి. యా, ఇక్కడ చూడండి, సిఓ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఎస్ఏపి మోడల్ ఆఫర్ టు యాన్ ఆర్గనైజేషన్. ఇట్ సపోర్ట్స్ కోఆర్డినేషన్, మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్ ద ప్రాసెసెస్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్ఏపి కంట్రోలింగ్ మాడ్యూల్ ఈజ్ ప్లానింగ్. ఆబ్జెక్టివ్ ఆఫ్ కంట్రోలింగ్ ఈజ్ టు మేనేజ్ ద కాస్ట్ అండ్ రెవెన్యూ ఇన్ ద ఆర్గనైజేషన్. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎఫ్ఐ మాడ్యూల్లో, ఇక్కడ కంట్రోలింగ్ ఈజ్ ఏ హైయెస్ట్ హైరార్చీ ఆఫ్ సిఓ అని చెప్తాం. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది ఇంపార్టెంట్, సిఓలో కంట్రోలింగ్లో మనకి హైరార్చీ ఆఫ్ సిఓ అని చెప్తాం. కంట్రోలింగ్ అనేది క్రియేట్ చేయకపోతే అసలు ఒక్క స్టెప్ కూడా మనం ముందుకు వేయలేము. ఇది ఏం చేస్తుందంటే ఒక ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా, సో వర్క్ని కానీ తర్వాత కాస్ట్ని కానీ కోఆర్డినేషన్, మానిటరింగ్, ఆప్టిమైజేషన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి గల రా మెటీరియల్ ఎంత కావాలి, కరెక్ట్గా వేస్టేజ్ ఏం చేయకుండా కరెక్ట్గా ఎంత కావాలనో అంత రా మెటీరియల్ని, తర్వాత వర్కర్స్ని, సో కాస్ట్ని అన్ని రకాలుగా ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా ప్లానింగ్ జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి వేస్ట్ అనేది అవ్వకుండా ఏదైనా కూడా కరెక్ట్గా ఇంటర్నల్గా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ బిజినెస్ ఎలా నడపాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలనేదే కంట్రోలింగ్. కాస్ట్ను తగ్గిస్తూ రెవెన్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉండడమే కంట్రోలింగ్ అని చెప్తాం. ఈ కంట్రోలింగ్లో మనకి కంపెనీ వైజ్ చూడొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ చూడొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ చూడొచ్చు, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడొచ్చు, సెగ్మెంట్ వైజ్ చూడొచ్చు, కాస్ట్ సెంటర్స్ వైజ్ చూడొచ్చు, ఇలా అన్ని రకాలుగా మనం కంట్రోలింగ్లో మేనేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మెయిన్ కంట్రోలింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్లో ఓకేకేపీలో మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ కేఏఎన్కే. ఓకేకేపీలో వెళ్ళి కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఓకేకేపీలో కూడా క్రియేట్ చేయడం అంతే ఇంపార్టెంట్. తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐకి, ఎస్ఏపి సిఓకి డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తాం. ఇట్ ఈజ్ ఏ కంట్రోలింగ్, అంటే బిజినెస్లో ఇంటర్నల్గా ఏ విధంగా కంట్రోల్ చేయాలి కాస్ట్ ఎక్కువకుండా, ఓకే, రెవెన్యూని పెంచుతూ. సో సిఓ ఈజ్ ద డెసిషన్ మేకింగ్ అనాలిసిస్. ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్ ఉంటారు, వాళ్ళ మీద ఈ డెసిషన్ మేకింగ్స్ అనేది జరుగుతాయి, బిజినెస్ అనాలిసిస్ జరుగుతుంది. ఎఫ్ఐ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ప్రపంచానికి షో చేస్తుంది బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది. సో సిఓ అనేది, సో మనకి ఇంటర్నల్ రిపోర్టింగ్, ఇది బయటికి షో చేయదు, ఇంటర్నల్గానే వాళ్ళ యొక్క బిజినెస్ సీక్రెట్స్ని ఇంటర్నల్గా పెట్టుకుంటారు. కాస్ట్ను ఏ విధంగా రిడ్యూస్ చేయాలనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎఫ్ఐలో గ్యాప్ స్టాచర్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. సో ఇక్కడ సిఓలో నో స్టాండర్డ్స్, నో గ్యాప్స్
అంటే ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఒకరి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించరు. ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. వాళ్ళ కంపెనీలో మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డెసిషన్ మేకర్సే వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, సో ఇది సిఓకి ఎఫ్ఐకి ఉన్న కొన్ని సిమిలర్ యాక్టివిటీస్ అన్నమాట, కొన్ని ఫీచర్స్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ సీట్. ఇక్కడ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అని రెండు రకాలు ఉంటాయి. డైరెక్ట్ కాస్ట్ వచ్చేసి ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్. దీన్ని డైరెక్ట్ కాస్ట్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అనుకోండి. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే, సో అన్నీ కూడా ఒక మొబైల్ తయారు చేయాలి లేదంటే ఒక కంప్యూటర్ తయారు చేయాలి, దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ డైరెక్ట్గానే పర్చేజ్ చేసి డైరెక్ట్గా లేబర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్స్పెన్సెస్ కానీ మెటీరియల్ కానీ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. అది ఇండైరెక్ట్ కాస్ట్ అనుకోండి. ఇట్స్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రొడక్షన్. ఇది ఇన్వాల్వ్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ కాదు. దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారైంది ఫ్యాక్టరీలో, అది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలి అంటే అది ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి పర్చేజ్ చేయరు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్. వాళ్ళ ద్వారా త్రూ ఇండైరెక్ట్గా ఒక ప్రోడక్ట్ హైదరాబాద్ నుంచి కడపకు వస్తుంది, ఒక ప్రోడక్ట్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు పోతుంది, ఒక ప్రోడక్ట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ పోతుంది, ఒక ప్రోడక్ట్ హైదరాబాద్ నుంచి వరంగల్కు పోతుంది. ఇట్లా డైరెక్ట్గా ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఏ కస్టమర్ కొనడు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, ఇండైరెక్ట్ వ్యక్తులు ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ కొంటారు, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్స్ కొంటారు, రీటైలర్స్ దగ్గర నుంచి మనం కొంటాం. సో దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. ఓకే, సో అది తర్వాత వర్క్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ కాస్ట్. సో వర్క్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే మనకి వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అని చెప్తాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఒక కంపెనీలో అడ్మినిస్ట్రేషన్స్కి సంబంధించిన కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఆ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి మీకు ఇంటర్నల్గా ఒక కంపెనీలో ఏముంటాయి అడ్మినిస్ట్రేషన్ అంటే? ఆఫీస్ వర్క్ సంబంధించి ఉంటాయి టోటల్గా. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఒక ప్రోడక్ట్ సెల్ చేయడానికి మనం ఉపయోగించే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైనా కూడా ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నాం అనేది ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. దీన్ని సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అని చెప్తాం. సో ఇవన్నీ కూడా మీకు ఇంటర్నల్గా ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది, అందుకే వీటిని డిస్కస్ చేస్తున్నాం. ఎస్ఏపి సిఓ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. బడ్జెట్స్, ప్లానింగ్, యాక్చువల్స్, వేరియన్స్. బడ్జెట్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ 1 ఇయర్. యాక్చువల్స్ అండ్ వేరియన్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మన బిజినెస్ తీసుకున్న తర్వాత దానికి ఒక బడ్జెట్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. 1 crore, 50 lakhs, లేదంటే 70 lakhs, లేదంటే 20 lakhs అనేసి. అంటే ఒక ఫినిష్డ్ గూడ్స్గా ఒక మొబైల్ని తయారు చేయాలి, ఆ మొబైల్స్కి సంబంధించిన రా మెటీరియల్ని పర్చేజ్ చేసి దాన్ని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి. దానికి ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఫిక్స్ చేసుకుంటారు మీరు. ఒక 20 lakhs అనుకోండి. ఓకే, సో రా మెటీరియల్, ఎంప్లాయీస్ రెంట్స్, తర్వాత ఎంప్లాయీస్ శాలరీస్, రూమ్ రెంట్స్, ఇవన్నీ కలిపి మీరు 20 lakhs ప్లానింగ్ చేశారు. యాక్చువల్స్ అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. మీరు 20 lakhs చేస్తే ఓకే, లేదంటే 10 lakhs మీరు చేశారనుకోండి, కానీ ఎక్స్ట్రా 20 అవుతుంది, ఇంకా 10 lakhs ఎక్స్ట్రా అవుతుంది. యాక్చువల్స్ అంటుంది అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ, అంటే మీరు కరెక్ట్గా బడ్జెట్ని ఎస్టిమేషన్ చేయలేకపోవడం. మీరేమో 10 lakhs అనుకున్నారు, మళ్ళీ ఒక 10 lakhs ఎక్స్ట్రా వస్తుందన్నమాట బడ్జెట్. దాన్ని యాక్చువల్స్ అంటాం, అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. తర్వాత వేరియన్స్, డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. సో ఎక్కడ వేరియన్స్ వస్తుంది, ప్రైజ్లోనా, ప్రోడక్ట్ క్వాంటిటీలో వేరియన్స్ వస్తుంది అనేది మీరు చెక్ చేయాల్సి వస్తుంది. దీని ఎస్ఏపి సిఓ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్, బడ్జెట్స్, యాక్చువల్స్, వేరియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఎస్ఏఫ్ సిఓలో నేర్చుకోవాల్సిన మోడల్స్ ఇవి అన్నమాట. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇవి మనం డిస్కస్ చేస్తాం. ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆడర్స్ అనేది ఇది చాలా పెద్ద టాపిక్స్ అనేవి అనమాట. ఇది పూర్తిగా సిఓ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్లకు వీటి మీద
ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది మనకు. రియల్ టైంలో ఒక జాబ్కి ఎంతవరకు అవసరమో అవుతామో అవి డిస్కస్ చేస్తాం. దీనిలో ఫస్ట్ వన్ కాస్ట్ ఎలిమెంట్స్. సో కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారియర్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ SAPFI టు SAPCO. ఇట్ ప్రొవైడ్స్ విత్ యాన్ ఓవర్ వ్యూ ఆఫ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూస్ దట్ అకర్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్. మీరు ఎఫ్ఐలో FS00లో మీరు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ క్రియేట్ చేసింటారు. ఎఫ్ఐలో వాటిని జిఎల్స్ అంటాం. అవే నెంబర్స్తో మళ్ళీ మీరు ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దీన్నే కాస్ట్ ఎలిమెంట్స్ అంటాం. రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ రెండు కూడా. ఓకే, సో అవి ఎలా అనేది మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ బీ క్రియేటెడ్ ఇన్ SAPFI. ద సేమ్ జిఎల్ నెంబర్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ కాస్ట్ ఎలిమెంట్. మీరు ఎఫ్ఐలో జిఎల్స్ని క్రియేషన్ చేసేటప్పుడు 4 lakhs, 4 lakhs 1, 4 lakhs 2 ఏవైతే ఉంటాయో అవే వాటినే మళ్ళీ మనం కాస్ట్ ఎలిమెంట్స్గా కూడా ఉపయోగిస్తాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ CO టు CO. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్, నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ SAPFI. ఇది CO టు CO లింక్ అవుతుంది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది. తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. జిఎల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఎలా ఉంటుంది, కంట్రోలింగ్లో ఎలా ఉంటుంది. ఎక్స్పెన్స్ జిఎల్, రెవెన్యూ జిఎల్. సో రెంట్ ఇది ఎక్స్పెన్స్, రెవెన్యూ అనేది సేల్స్, శాలరీ ఎక్స్పెన్స్, రెవెన్యూ జిఎల్ అనేది మిస్లెనియస్ ఇన్కమ్, కమిషన్ అనేది ఎక్స్పెన్స్. సేమ్ వీటినే యాజ్ ఇట్ ఈస్గా ఎఫ్ఐ టు సిఓకి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. రెంట్, సేల్స్, శాలరీ, మిస్లెనియస్ ఇన్కమ్స్, కమిషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నెంబర్తోనే మనము జిఎల్స్ని కాస్ట్ ఎలిమెంట్స్గా క్రియేట్ చేస్తాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, కంట్రోలింగ్ ఏరియా OKKP, నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KANK, మెయింటైన్ వేరియన్స్ OKEQ, కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ OKB2, క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ KA01, FS00, క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ OKB3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కాస్ట్ కంట్రోలింగ్ ఏరియా SAP ఓపెన్ చేస్తున్నా. చూడండి OKKP, న్యూ ఎంట్రీస్, CO ఏరియా, కంపెనీ కోడ్. కంట్రోలింగ్ ఏరియా అయినా కూడా కంపెనీ కోడే అనమాట. జస్ట్ ఇక కంపెనీ కోడ్ తీసుకుంటేనే ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని ఫిల్ అప్ అయిపోతుంది. చూడండి ఆటోమేటిక్గా చూసారా, కంట్రోలింగ్ ఏరియా తీసుకుంటానే మీరు. నేమ్ IBM ప్రైవేట్ లిమిటెడ్, కరెన్సీ 10, కరెన్సీ టైప్ కరెన్సీ INR, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఆటోమేటిక్గా కొన్ని సెటప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్ కంట్రోల్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్, కాస్ట్ అకౌంటింగ్. సో మనం కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడే సెలెక్ట్ చేసుకుంటాం, క్రాస్ కంపెనీ కోడ్ కాదు. ఇప్పుడు ఆ కరెన్సీ టైప్ అనేది ప్రీడిఫైన్డ్గా SAP వాళ్ళు ఇచ్చేస్తుంటారు. తర్వాత ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ ఇక్కడ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి
ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. మన కంపెనీ సిసిఎస్డి అంటే కంట్రోలింగ్, ఇక్కడ మనకి ఏదైతే ఉంది ఇక్కడ సిసి స్టాండర్డ్ హైరార్సి అది ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. లేదంటే ఇక్కడ హెచ్ కూడా ఇవ్వచ్చు, స్టాండర్డ్ హైరార్సి అండర్ స్కోర్ ఐబిఎం. డాక్యుమెంట్ టైపు ఎస్ఏ, ఎస్ఏ అంటే మనకి జిఎల్స్ అనమాట. జిఎల్స్ కదా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, ఎంటర్ ఇవ్వాలి, సేవ్ చేయాలి. ఒకసారి సేవ్ ఇవ్వండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయడం. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి, న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి ఐబిఎం 1, ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. తర్వాత యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోల్ ఇండికేటర్ సెలెక్ట్ చేయండి, న్యూ ఎంట్రీస్. ఇక్కడ 5 ఫిజికల్ ఇయర్, మనది 2024 కదా, 2024 ఇవ్వండి. అటుపక్క ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది, ఎంటర్ ఇవ్వండి, 99 తీసుకుంటుంది. కాస్ట్ సెంటర్స్ యాక్టివేట్ కాంపోనెంట్స్, ఇది కాస్ట్ సెంటర్స్ కూడా లింక్ అయి ఉంటుంది. కాంపోనెంట్ యాక్టివేట్ సెలెక్ట్ చేయండి, యాక్టివిటీ టైప్ సెలెక్ట్ చేయండి. ఇవి కూడా కాంపోనెంట్ యాక్టివేట్ మేనేజ్మెంట్ కూడా ఇది కూడా సెలెక్ట్ చేయండి. రిమైండర్ రెండు ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా అనేది కాస్ట్ సెంటర్స్ వైజ్ చూస్తుంది, ప్రాఫిట్ సెంటర్స్ వైజ్ చూస్తుంది, ఓకే కాస్ట్ ఎలిమెంట్ వైజ్ చూస్తుంది. కాబట్టి ఈ సెటప్ అనేది మనం చేసుకోవాలి. ఒకసారి సేవ్ చేయండి. కానీ ఆడికి కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ అయిపోతుంది, ఆడికి కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసాం. నెక్స్ట్ కేఏఎన్కే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. స్లాష్ ఎన్ కేఏఎన్కే ఐబిఎం 1 గ్రూప్స్ సెలెక్ట్ చేయండి. సో అక్కడ సిఓఐఎన్, సిఓ త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ ఎఫ్ఐ, ఎఫ్ఐ టు సిఓ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి సిఓఐఎన్ అనేది ప్రీ డిఫైన్గా ఉంటుంది. వాటిని సెలెక్ట్ చేసుకుని మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ ఇక్కడ కంట్రోలింగ్ ఇక్కడ 1 నుంచి 01 నుంచి 1000 వరకు నెంబర్ రావాలి. సేవ్ చేయండి. చేంజెస్ ఫర్ సేవ్డ్ బ్యాక్. ఇప్పుడు సిఓ అనే ఐఎన్ ఏదైతే ఉందో ఇక్కడ, ఇది ఈ ప్లేస్ నుంచి కిందికి వెళ్ళిపోతుంది. ఎలిమెంట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి, 01 సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. లేదా 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సిఓఎన్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అంటే నెంబర్ అయితే సెటప్ చేసుకున్నాం అనమాట. ఓకే ఎఫ్సి కంట్రోలింగ్లో ఎఫ్ఐ టు కంట్రో సిఓకి మారుతున్నాం కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిఓ త్రూ పోస్టింగ్స్ అంటే సిఓకి సంబంధించిన పోస్టింగ్ జరగాలన్నా కూడా కంపల్సరీగా మనకి ఎఫ్ఐతో లింక్ అయి ఉండాలి. అందుకు బ్యాక్ ఎండ్లో మనకి నెంబర్ అనేది సెట్ చేస్తున్నాం. మన ఎఫ్బిఎన్ వల్ల ఎలా సెట్ చేసుకుంటాం అలాగే డాక్యుమెంట్స్కి. ఒకసారి సేవ్ చేయండి. అడిగి 2 కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఓకేకే, ఓకేఈక్యూ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా బడ్జెట్ ప్లానింగ్ యాక్చువల్స్ వేరియన్స్ అదనమాట. ఫస్ట్ సెలెక్ట్ చేయండి 0. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీది ఇవ్వండి కంట్రోలింగ్ ఏరియా, మీ కంపెనీది ఐబిఎం 1, ఎంటర్. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ 24 కదా, సో 24 డిఫాల్ట్గా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపింగ్ అలౌడ్, ఇది జస్ట్ ఇది ఒక్కటి సెలెక్ట్ చేసి ఒకసారి సేవ్ చేయండి. LP01 ఇది ప్రింటర్ సెటప్ అన్నమాట. ఓకే తర్వాత ఇక్కడ షెడ్యూల్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ జస్ట్ చూపిస్తుంది అనమాట, షెడ్యూల్డ్, రిలీజ్డ్, రెడీ, యాక్టివేట్, ఫినిష్డ్, క్యాన్సిల్డ్ అనమాట. మనం చేసేది అయితే ఏ యూజర్ మీద మనం వర్క్ చేస్తున్నామో ఆ యూజర్ ఇక్కడ షో చేస్తుంది జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేసి. ఓకే
back. Settings for each fiscal year complete అయిపోయింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇది సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. ఇక్కడ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎంఎం అని తీసుకోవాలి. సో ఎంఎం అంటే ఏంటంటే స్టాండర్డ్ హైరార్చీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అంటే యావరేజ్ రేట్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి అన్నమాట. లైన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తే చేస్తే అండ్ నో నీడ్, సేవ్ చేయండి. ఓకే, అక్కడికి ఇది కంప్లీట్. నెక్స్ట్ ఓకే B2. ఇక్కడ మీరు FS00GLs ఏవైతే క్రియేషన్ చేశారో అవన్నీ ఇక్కడ సెటప్ చేయాలి. చూడండి FS00, ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఉన్నాయి కదా, 4 lakhs 1 నుంచి 4 lakhs 9 వరకు సెలెక్ట్ చేసుకుంటాం. అదే ఇంకా కింద ఏమున్నాయి, 3 lakhs 301 నుంచి 3 lakh 303 వరకు ఉన్నాయి. అదే మన కరెంట్ అసెట్స్ కింద ఏమున్నాయి, 2 lakhs 1 నుంచి 2 lakhs 10 వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆడ సెటప్ చేసుకోవాలి, ఎందుకంటే ఇయర్ లింక్ అయి ఉంటాయి అక్కడ. ఫోర్ ల్యాక్స్ వన్ నుంచి ఎండింగ్ ఎంత వరకు ఉంది, ఫ్రమ్ నుంచి 2 వరకు ఎక్స్పెన్సెస్ 9 వరకు ఉంది. ఇక్కడ ఎలిమెంట్ కేటగిరీ ఎక్స్పెన్సెస్కి ఏముంది క్యాటగిరీగా, 1 ఉంది, ప్రైమరీ కాస్ట్ అండ్ కాస్ట్ రిడ్యూసింగ్ రెవెన్యూ 1 తీసుకోవాలి ఇక్కడ ఎక్స్పెన్సెస్కి. అదే ఇన్కమ్స్కి ఏముంది, ఇక్కడ మనకి ₹3,301 నుంచి 3,303 వచ్చేసింది. ఇక్కడ రెవెన్యూస్ 11 తీసుకోవాలి. అసెట్స్ కూడా ఉన్నాయి, అసెట్స్ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ తీసుకోవచ్చు. HDFC బ్యాంక్ టెన్ వరకు ఉంది, బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్ ఉందా, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఏం లేదు. ఓకే, ఇది నో నీడ్. సేవ్ చేయండి. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్సే కాబట్టి యూజ్ చేసేది మనం ఐ రెండే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, FS00కి వెళ్దాం. ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెంట్ సెలెక్ట్ చేయండి. రెంట్ సెలెక్ట్ చేస్తే ఇదంతా ఇవారికి వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఇదే నెంబర్, ఇది FIలో ఉంది, ఇదే FI నెంబర్ COకి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. చూడండి, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, ఇదే నెంబర్ వస్తుంది. చూడండి, వచ్చిందా సేమ్ నెంబర్ కాస్ట్ ఎలిమెంట్ ఫైనాన్స్ ఇయర్ ఇవ్వండి. 1/4/24 నుంచి ఇంకా 9/9 వరకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది మాస్టర్ డేటా. వచ్చిందా, యాజ్ ఇట్ ఈస్గా కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ 1 తీసుకోవాలి.
ఇప్పుడు నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసావో ఇంతకుముందు ఓబీ దీంట్లో ఇంతకుముందు ఇచ్చావు కదా ఓబీ ఓకే బీటూలు ఇచ్చావు కదా కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ అదే ఇడు వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఇండికేటర్స్ డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్ హిస్టరీతో నో నీడ్ సేవ్ చేసేయండి. ఎఫ్ఐ టు చూడండి ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో ఎఫ్ఐ అనేది సిఓకి మార్చేసాం, రెంట్కి మారిపోయింది, అలాగే శాలరీ కూడా చేయాలి, ఇట్లా అన్నీ చేయాలి. ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, వన్ తీసుకోండి. ఎక్స్పెన్సెస్కి వన్ అన్నమాట, ఇన్కమ్స్కి 11, దీనే క్యారీ ఫార్వర్డ్ అంటాం. సో ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎఫ్ఐ నుంచి సిఓకి ఫార్వర్డ్ చేశాను, ఇన్కమ్స్ ఉన్నాయి కదా ఇన్కమ్స్ కూడా ఫార్వర్డ్ చేయాలి, దీనికి 11 తీసుకోవాలి. రెవెన్యూస్ ఇలా ఈ విధంగా ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. నెక్స్ట్ ఓకే B3 ఇన్పుట్ సెషన్. జస్ట్ మనం ఏవైతే క్యారీ ఫార్వర్డ్ చేసామో ఎఫ్ఐ టు సిఓకి అవన్నీ ఇక్కడ షో చేస్తాయి. ఇవి క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అంటాం. నెక్స్ట్ SM35 ఇప్పుడు మనం ఏదైతే చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ షో చేస్తాయి. ఓకే దీన్ని మనం ప్రాసెస్ చేస్తాం బ్యాక్గ్రౌండ్. వన్ సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట వెనక. నెక్స్ట్ KA23 జస్ట్ రిపోర్ట్ షో చేస్తుంది. ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనం ఏవైతే చేసామో అవి ఇక్కడ షో చేస్తాయి. ఇలామా కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసాం, కాస్ట్ ఎలిమెంట్స్ని ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేసాం. ఇది కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ చేయడం. టుమారో మనం కాస్ట్ సెంటర్స్ని ఎలా చేసి ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలనేది టుమారో చూస్తాం. దీన్ని కాస్ట్ ఎలిమెంట్స్ కంట్రోల్ ఏరియా క్రియేషన్ అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ సెటప్ చేయడం అంటాం అనమాట. చాలా ఇంపార్టెంట్ సిఓలది. క్లియర్మా? ఏమైనా డౌట్ ఉందా అండి దీంట్లో? ఎనీవన్ ఎనీ డౌట్స్ ప్లీజ్. సిఓలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గైస్? స్టార్టింగ్లో కొంచెం టఫ్గానే అనిపిస్తుంది, చేయంగా చేయంగా చాలా ఈజీగా ఉంటుంది. ఎఫ్ఐ కంటే సిఓనే బాగుంది అనిపిస్తుంది, అంత సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో అది చేసేయండి. యా బై గైస్.